స్మితా రాలేదేంటి? కుదిరితే ఎయిర్‌పోర్ట్ కొస్తానని చెప్పింది. స్మిత ఆన్ క్యాంపస్ లో బిజీగా ఉంది. శ్రావణ్ తో ఫ్రెండ్షిప్ చేస్తే హ్యాపీ. ఫ్రీగా చాక్లెట్స్ తినొచ్చు. Because of the experience in our call. Jee sal. నేను రాకపోతే నువ్వెళ్ళొచ్చు కదా? కబాబ్ మే హడ్డిలా నేనేందుకని? అయినా నువ్వు రాకపోతే మజా ఏమని చెప్పు. అసలు కనుమరుగైతే కదా కళ్ళ ముందుకి రావడానికి. ఎందుకు అమ్మాయిని అంత గుచ్చి గుచ్చి చూస్తున్నా? చూడంత దృష్టికి ఏం చేయగలుగుతాను చెప్పు. కానీ ఇవన్నీ తెలిసి తనకు నేను నచ్చకపోతే తను దూరం అయిపోద్దేమని భయం. యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకుందామా వద్దా అని ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్న నాకు క్లారిటీని కాన్ఫిడెన్స్ని ఇచ్చింది చరణ్. చరణా? నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ నాకు తెలియకుండా మీ అమ్మ నీకు చెప్పేసింది. ఇంటర్నెట్ ఉందిగా, ఎవడో ఒకడు అప్లోడ్ చేస్తాడు. అందుకే పైరసీ ఎక్కువయ్యి ఇండస్ట్రీలా తగలడింది. బోడి పాపకి ఇంత బిల్డప్. హాయ్. హాయ్. నమస్తే మామా. హాయ్. హలో. తీసుకురండి బాయ్. వీడు ఖచ్చితంగా తేడాగాడేరా. నాకు జాబ్ వచ్చేసింది. వావ్, కంగ్రాట్యులేషన్స్. ఈ ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మేకప్ మొదలు పెట్టేస్తారు కదా. అమ్మాయిలు మాత్రమే మల్టీ టాస్కింగ్ చేయగలరు. మీరు ఒక్క పనైనా కాన్సన్ట్రేషన్ తో చేయలేరు. మీరు అంతంత మేకప్ వేసుకొని మమ్మల్ని కాన్సన్ట్రేట్ చేయనిస్తేనే కదా. సిగరెట్ కాకుండా నీకు ఇంకేం చెడ్డలు వాట్లున్నాయి? ఆ సినిమాలు చూస్తాను. ఏ సినిమా? ఆ సినిమాలు. నువ్వేంటి, చీరేంటి, గుళ్ళో ఏంటి, కొత్త పెళ్లి కూతులు తెగ మెరిసిపోతున్నావుగా. ఇవాళ కరెంట్ జనరేషన్ కి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి బాగా తెలుసు. హరికా, ఎవరితో అర్జెంట్ గా మాట్లాడాలా? లేదు, సడన్ గా ఇండియా వెళ్ళిపోతున్నాం కదా.